అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మంజుల పవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏమంటే మన దగ్గరలో ఉన్న పల్లెటూరులో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇంకా అదేవిధంగా మన అవ్వతాతలు కూడా అన్నమాట. ఇంకా అవ్వతాతల వీడియో అయితే ఇందులో పెట్టలేదండి, ఎందుకంటే రెగ్యులర్గా పెట్టేదే కదా, దానికని ఆ వీడియో అయితే పెట్టలేదు. ఇంకా భోజనం అయితే మాత్రము నేనైతే వండలేదండి, క్యాటరింగ్ ఇచ్చేసాను. ఎందుకంటే ఇంతమందికి వంట చేయాలంటే కష్టం కదా. మొత్తము కలిపి అవ్వతాతలకి ఇక్కడ కలిపి 70 భోజనాలు ఆర్డర్ ఇచ్చామన్నమాట, క్యాటరింగ్ ఇచ్చాము ఈ రకంగా. కాకపోతే అక్కడికి సపరేట్గా క్యారియరు, ఇక్కడికి సపరేట్గా క్యారియర్ అన్నమాట. అంటే ఇక్కడ తీసుకొచ్చింది అక్కడ తీసుకొచ్చింది ఇక్కడ కాకుండా ఇక్కడ వేరేగా అక్కడ వేరేగా పంపించమని చెప్పానన్నమాట. ఆర్డర్ ఇచ్చినప్పుడే ఆ విధంగా చెప్పాను, ఎందుకంటే అక్కడ వాళ్ళకి టైం అయిపోతుంది, ముందుగా వాళ్ళకి వడ్డిచ్చేయాలి, ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా. కాబట్టి ఇంకా అక్కడ నుండి అన్నీ కలబెట్టి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళు సల్లగైపోతుంది కదా, దానికనే వేరే వేరేగా తీసి వాళ్ళకి ఫస్ట్ వడ్డిచ్చేసి ఇక్కడికైతే తీసుకొచ్చాం. ఇంకా నిన్న మొన్నటి వీడియోలో మీరు చూసే ఉంటారు, ఏమంటే ఇక్కడికి వచ్చినాక మనం అన్నదానం అని మాత్రమే ఇక్కడికి వచ్చాము. కాకపోతే ఇక్కడ మన దృష్టిలోకి ఇంకా కొంతమంది నిరాధారణకు గురైండే వాళ్ళు మన దృష్టిలోకి వచ్చారనమాట. కాకపోతే ఈరోజు నేను వాళ్ళకి ఏమీ చేయలేకపోయాను, ఎందుకంటే నాకు ముందుగా తెలియదు కదా, ముందుగా ప్లాన్లో లేదు, మనకు తెలియదు కూడా, దానికనే ఏమీ చేయలేకపోయాను. కాకపోతే పొట్ట నిండా భోజనం అయితే మాత్రం పెట్టానండి వాళ్ళకి, భోజనం చేశాను తృప్తిగా. ఇంకో రోజు చేద్దాము అని అనుకుంటున్నాం కదా, చేద్దాం. ఇంక ఇక్కడ అన్నదానం అయితే మాత్రము మన అభిమానుల్లో ఒక కుటుంబ సభ్యులు ఈ విధంగా అన్నదాన కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు వాళ్ళ ఇంట్లో శుభ సందర్భం అని. ఇంక ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కొంతమంది ఇక్కడే భోంచేశారు, కొంతమంది అయితే వాళ్ళ ఇండ్లకు తీసుకెళ్లారు, కొంతమంది బయట భోంచేశారన్నమాట, స్థలం సరిపోలేదు కాబట్టి. ఇంక ఇక్కడ అన్నీ నేను చూపించాను కదా, ఇక్కడ మావారో నేనో చూపించాము వీడియోలో. కాకపోతే ఇక్కడ పాయసం మిస్ అయింది అనుకుంటా, పాయసమును ఒడియాలేదో మిస్ అయింది, కొన్ని ఐటమ్స్ మిస్ అయిపోయాయి అక్కడ నేను చూపించడం వల్ల. లే, నేను అక్కడేదో చేస్తున్నాను, మావారు చూపించారు, ఇంకా ఆ విధంగా మిస్ అయిందన్నమాట. అయితే ఏముందిలే, భోంచేసేవాళ్ళు భోంచేశారు కదా, అంత చాలు మనకి. ఇంకా ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు మన వీడియోలో ఎందుకు పెడతానంటే, అంటే మన మంజులా పవర్ ఛానల్లో ఎందుకు పెడతానంటే, అందరూ కూడా ఈ విధంగా పల్లెల్లో కూడా అన్నదానం చేయొచ్చు. ఆకలి ఉండే వాళ్ళకి, దాని విలువ తెలిసిన వాళ్ళకి అన్నదానం చేస్తే ఎంతో మనకు కూడా మనస్తృప్తిగా ఉంటుంది, వాళ్ళు కూడా మనస్తృప్తిగా పొట్ట నిండా భోంచేస్తారన్నమాట. ఇక్కడ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమవుతుంది అనుకుంటాను, అందుకని. మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలని చెప్పాలని చెప్పి కోరుకుంటూ భగవంతుని మీరందరూ కూడా భోంచేయొచ్చింద. ఈ విధంగా మనం ఎంతగానో అభిమానించే పల్లెల్లో ఉన్న పల్లె జనాలు మనస్తృప్తిగా పొట్ట నిండా భోంచేశారన్నమాట. నాకైతే చాలా సంతోషం, ఎందుకంటే నేను అక్కడి నుండి వచ్చిందానే, పల్లెల నుండి వచ్చిందానే కాబట్టి నాకు చాలా ఇష్టం, పల్లెలన్నా పల్లె ప్రజలన్నా చాలా ఇష్టం అన్నమాట. ఇంకా పల్లెల్లో ఉండే ప్రజలంటే, పల్లె ప్రజలంటే మన దృష్టిలో మనం ఏమనుకుంటాము, చాలా వరకు కూడా రైతులనే మన దృష్టిలో ఉంటుంది. కాకపోతే వాళ్ళల్లో పనులు చేసేవాళ్ళు ఉంటారు, కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, ఆటో డ్రైవర్లు ఉంటారు, మిగతా రకరకాల పనులు చేసేవాళ్ళు కూడా ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళు ఉండడం వల్ల కూడా రైతుకి ఒక సపోర్ట్ కూడా ఉంటుంది, రైతుకి ఎంతో సపోర్ట్గా కూడా ఉంటుంది. రైతు కుటుంబం మాత్రమే అన్ని పనులు చేసుకోలేరు కదా, ఇలాంటి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం వల్ల రైతు కూడా పంట చేయగలుగుతాడు అన్ని విధాలా కూడా. ఇంకా మనం ఇక్కడేమంటే అన్నదానం చేసేస్తే మాత్రమే మనం ఏదో పల్లెకి చేసినట్లు కాదండి, మన వంతుగా పల్లెల్లో ఏదైతే కూడా లోటుపాట్లు ఉంటాయో అవన్నీ కూడా చేయగలిగితే మంచిదని నా ఉద్దేశం. కాకపోతే నేను చేయగలనా అనేది ఒక ఆలోచన, చేద్దాము చేయాలా అనేది ఒక సంకల్పము. అన్నిటికీ కూడా భగవంతుడు అండగా ఉంటాడని మనస్ఫూర్తిగా నమ్ముతాను. అదేవిధంగా మీరందరూ కూడా నాకు ఎంతగానో ఒక మాట సపోర్ట్ కానివ్వండి, డబ్బు సపోర్ట్ కానివ్వండి, ఇంకేదైనా కూడా కానివ్వండి, నాకు మీరందరూ కూడా ఉన్నారు కాబట్టి నేను ఎంతకైనా కూడా చేయగలను చేస్తాను అని మాత్రం ముందడుగు మాత్రం ఖచ్చితంగా వేస్తానన్నమాట. ఇది మీలో ఎంతమందికి ఇది కరెక్ట్ అనిపిస్తుందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. కానీ ఈరోజు ఈ మాటలన్నీ కూడా ఎంతో మనసుకి ప్రశాంతంగా అనిపించి
మనస్తృప్తిగా మాట్లాడుతున్నానండి, చాలా చాలా మనస్తృప్తిగా మాట్లాడుతున్నాను. ఇక్కడ తననేదో అక్కడ మాట్లాడిస్తే తనకు కూడా ఏదో కాలు ప్రాబ్లం అంట, దాని గురించి నాకు కాలు అదో చూడండి, నాకు కాలు ప్రాబ్లం ఉందమ్మా అన్నట్లుగా చెప్తున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. ఇక్కడ కూడా వీలైతే ఈ పల్లెని దత్తత తీసుకుందామా అన్నట్లుగా ఒక ఆశ, ఆశకు అంత లేదు కదండి, ఆ రకంగా అనిపిస్తుంది అన్నమాట. కానీ నేను ఒక చీమ తలకాయ అంత మాత్రమే, అంటే మనిషిని పోల్చుకొని లావుగుందని అనుకోవద్దండి, నా స్తోమత, నా స్తోమత చీమ తలకాయ అంత మాత్రమే. అలాంటిది నేను ఒక పల్లెని దత్తత తీసుకోగలనా? తీసుకోలేను కదా. కానీ మనసుకు మాత్రం ఆ విధంగా అనిపించిందండి నాకు. ఇంకా మా భర్త కూడా చెప్పాను ఆ విషయము, అట్లా అనిపిస్తుందండి ఆ పల్లెకి మనం ఏదైనా చేయాలా చెప్పానని చెప్పి. ఎక్కడో తిరిగి తిరిగి మనం ఎందుకు చేయడము? కంటికి కనబడేది మన దగ్గరలో అందుబాటులో ఉండేది కాబట్టి చేయగలిగితే బాగుంటుంది అన్నట్లుగా మా వారు అన్నారు. నువ్వు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయగలవు కన్నా, చేస్తావులే. ఏ స్వార్థము లేకుండా నువ్వు మనసులో మనస్ఫూర్తిగా అనుకోగలిగితే మాత్రం చేయగలవు అన్నట్లుగా అన్నారన్నమాట తను. చూద్దాం. కానీ ఇక్కడ రైతులు అనేవాళ్ళు మాత్రం ఎవరూ నాకు కనపడలేదండి. వీళ్ళందరూ కూడా పనులు చేసుకొని పనులు నమ్ముకొని ఉన్నవాళ్ళే అన్నట్లుగా నా దృష్టికి వచ్చారు వీళ్ళు. ఇట్లాంటి విలేజ్లు, ఇట్లాంటి పల్లెటూర్లు ఎన్నో ఉన్నాయి మన చుట్టుపక్కలనే, ఇక్కడ పలంనేరు చుట్టుపక్కలనే. కాకపోతే మన ఆశ్రమం చుట్టుపక్కలలో ఉండే విలేజ్లన్నీ కూడా బాగా మంచి రైతులు ఉన్నవాళ్ళు దండిగా ఉన్నారండి. పెద్ద పెద్ద రైతులు ఉన్నారు మన ఆశ్రమం చుట్టుపక్కల ఉండేవాళ్ళు. ఇక్కడైతే మనం పాత ఆశ్రమం ఉంది కదా అక్కడన్నమాట ఇది. ఇప్పుడు మీరందరూ కూడా నా మాటలు విన్నారు కదా, మీకు ఏమనిపించింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక్కొక్కసారి నేను ఒకటే ఆలోచన చేస్తే కూడా అది తప్పుగా కూడా ఉండొచ్చు కదా, దానికనే మీ అందరి దృష్టికి తీసుకొని వస్తే మీరందరూ కూడా ఆలోచన చేసి మీరు చెప్పగలిగితే. ఇప్పుడు 10 మంది చెప్పిరనుకోండి, 10 మంది కూడా ఎవరైతే ఒకే మాటని 8-9 సార్లు చెప్పినారనుకోండి, ఆ రకంగా కమెంట్ వచ్చిందనుకోండి, నేను అదే కరెక్ట్ అని అనుకుంటా. ఎందుకంటే ఓట్ అన్నమాట, ఓట్ల రకంగా ఎన్నుకోవడం ఒక పనిని, ఆ రకంగా మీరందరూ కూడా దేనికి ఓటేస్తారు అనేది చూద్దాం, సరేనా? ఇంకా ఇక్కడైతే వీడియో తీసేటప్పుడు కొంచెం వెనక ముందు తలకాయలు మెడకాయలు కాళ్ళు చెప్పులు ఈ రకంగా తీసేసాం, ఎందుకంటే ఆడ భోజనాలు వడ్డించుకుంటూ వీడియోలు తీసుకుంటూ మనకి కెమెరామ్యాన్ అని సపరేట్గా లేదు కదా, ఈ వీడియోలంతా నేనే తీశానమాట తిక్క తిక్కగా. ఇంకా అక్కడ చెప్పాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది, వడ్డించాల్సి వస్తుంది, ఇవన్నీ చేసుకుంటా ఈ రకంగా తీశాను అది కుంటుకొని. ఇంకా చెప్పాను కదండి, వీళ్ళల్లో కొంతమంది ఇట్లా బయట భోంచేశారు, కొంతమంది లోపల భోంచేశారు. అది స్కూల్ బిల్డింగ్ అండి, ఆ హాల్లో భోజనాలు వడ్డించాము వరండాలో. మళ్ళీ వచ్చి కొంతమంది ఇండ్లకు తీసుకెళ్లారు, కొంతమంది ఇక్కడ భోంచేసి మళ్ళీ కూడా ఇండ్లకు తీసుకెళ్లారు. ఎందుకంటే ఇక్కడికి రాలేని వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఏమంటే బయట పనులకు వెళ్ళి వస్తారు కదా ఈవినింగ్ వాళ్ళకు కూడా తీసుకెళ్లారు. ఇంకొంతమంది సిగ్గుతో కూడా, కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు రాలేని పరిస్థితుల్లో చిన్న వయసు వాళ్ళు ఉంటారు కదండి ఆడవాళ్ళు, అట్లాంటి వాళ్ళు వాళ్ళ అత్తగారు అమ్మగారు వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొచ్చేయండి అమ్మా అంటే ఈ విధంగా వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తున్నారన్నమాట. ఏదో ఒక రకంగా వాళ్ళ వరకు చేరిందా, ఓకే మనకంత చాలు. కాకపోతే ఇక్కడేమో మనం 70 మందికి ఆర్డర్ ఇచ్చామా భోజనము, ఇంకా అక్కడ మేము 25 మంది భోంచేశాం, మన అవ్వతాతలు మేము అందరూ కలిపి 25 మంది భోంచేశాం. ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ కలిపి వీళ్ళే 70 మంది అయిపోయారు, ఏమి ఇంటికి తీసుకెళ్ళింది భోజనాలన్నీ కలిపి. ఇంకా పిల్లలు కొంచెం తక్కువే తింటారు కాబట్టి ఈ రకంగా 70 మంది అయిపోయింది. మొత్తం దగ్గర దగ్గర 100 మంది దాకా భోంచేసేసాం. అక్కడ ఫుడ్ ఎక్కువ పంపించారండి వాళ్ళు, మామూలుగా క్యాటరింగ్ ఇస్తే అంతే ఎప్పుడు కూడా. ప్రతి ఊర్లో కూడా ఇదే రకంగా ఉంటుంది అనుకుంటా. ఇంకోటి ఏమంటే ఇక్కడ సర్వీస్ కాబట్టి ఇంకొంచెం అన్నం కూడా ఎక్కువ పెడతారు వాళ్ళు, ఐటమ్స్ ఇంకొంచెం ఎక్కువ కూడా పెడతారనమాట. అన్నీ కూడా క్వాంటిటీ ఐటమ్స్ కాదు, క్వాంటిటీ ఎక్కువ పెడతారనమాట. ఇంకా ఈ విధంగా అదిగోండి ఇండ్ల దగ్గర కూర్చొని తింటున్నారు కొంతమంది. ఇంకా వీళ్ళు ఎవరితో కొంచెం సౌకర్యలు అనుకుంటా, వాళ్ళైతే భోజనానికి రాలేదు, వాళ్ళని పిలుస్తున్నాను నేను రెండు అమ్మ భోజనానికి అని. వీళ్ళైతే వేరే వాళ్ళు అండి, ఇక్కడ కూర్చొని భోంచేస్తున్న వాళ్ళు వేరే వాళ్ళు, ఆ ఇల్లు వేరే వాళ్ళదనమాట. వాళ్ళకి వాళ్ళని అడిగాను నేను వీడియో తీసుకుంటా, అమ్మ భోంచేశారు అంటే అవ్వ కాదు వెనకాల ఉండే ఎల్లో సారీ అని, భోంచేశారా మీరు కూడా భోంచేయండి అమ్మ అన్నట్లుగా అడుగుతున్నాను.
ఇంకిక్కడ కొంతమంది అబ్బాయిలు వచ్చి భోంచేస్తున్నారు. వాళ్ళైతే కొంచెం సిగ్గుపడుతుంటే దానికి హెప్తున్నాను, ఇదేం పెళ్లి చూపులు కాదులేనైనా, అదిగోండి అబ్బాయి భలే సిగ్గుపడిపోతున్నాడు, ఇది పెళ్లి చూపులేం కాదు, మామూలుగా అన్నదాన కార్యక్రమము, భోంచేయండి పర్లేదు అన్నట్లుగా. ఇంకా ఈ పెద్దావిడ తృప్తిగా భోంచేసి వచ్చారంట. భోంచేసామమ్మా బాగుందమ్మా అని అడిగితే బాగుంది అన్నట్లుగా చెప్తున్నారు. తనకు చూడండి ఆ కాలు షుగర్తో ఆ రకంగా అయిపోయింది. ఇంకా ఇదే విలేజ్లో నేనేమనుకున్నానంటే ఉచితంగా వైద్య శిబిరం పెడదామా అన్నట్లుగా, అంటే ఏమంటారు మెడికల్ క్యాంప్ పెడదామా అన్నట్లుగా. ఎందుకంటే తిరుపతిలో మనకి కొంతమంది డాక్టర్స్ చెప్పారన్నమాట, మీకేమన్నా అవసరమైతే చెప్పండి మేము స్వయంగా వస్తాము అన్నట్లుగా చెప్పారు. అక్కడ నుండి మనం పిలిపిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వస్తారు, ఫ్రీగా ట్రీట్మెంట్ అయితే ఇస్తారన్నమాట, పక్కాగా మంచిగా. అది కూడా ఎంతవరకు కరెక్టు కాదు అనేది అది కూడా మీరు తెలియజేయండి. ఇవన్నీ చేయడానికి ఓపిక, తీరిక, మనసు ఇవన్నీ కూడా ఉండాలండి. ఏదో చేసేస్తున్నామా అన్నట్లు కాకుండా చేసేది కూడా అన్ని విధాల పర్ఫెక్ట్గా చేయాలి. మనం ఏ కార్యక్రమం చేసినా అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు 100% కూడా పర్ఫెక్ట్గా చేయడానికే మనం ట్రై చేయాలి. దాంట్లో 90% సక్సెస్ అయినా కూడా మనం సక్సెస్ అయినట్లే లెక్క. ఇంకా ఒక్కోసారి మనం అనుకున్న విధంగా జరగదన్నమాట, మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. దానికి కూడా మనకు ఓపిక ఉండాలా, ఓపిక ఉండి చేయాల్సి వస్తుందన్నమాట. ఇంక ఇక్కడ భోజనాలు మనం వడ్డిచ్చాం కదండి ఆకుల్లో, అవైతే కొంచెం కష్టమే అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడ ప్లేసు సరిపోవట్లేదు, ఇంకా భోజనాలు వడ్డిచ్చేదానికి కూడా కొంచెం కష్టం అనిపించింది. అట్లా కాకుండా ఒకచోట పాత్రలు పెట్టుకునేసి అందరికీ ప్లేట్లు ఇచ్చేసి వాళ్ళకి వడ్డిచ్చేస్తే, అంటే బొఫే సిస్టమ్ అనమాట, అట్లా వడ్డిచ్చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది. కానీ ఇక్కడ ముసలి వాళ్ళు ఉన్నారు, పేషెంట్లు కూడా ఉన్నారు, ఇంకా అది కష్టమే. ఇక్కడ ఇదిగోండి ఈ పిల్లలకి ఇద్దరికి మళ్ళీ బట్టలు తీసుకొచ్చాను, మొన్న ఇచ్చాన బట్టలు. ఆ అబ్బాయికి అయితే కొంచెం టైట్గా ఉన్నింది బట్టలు డ్రెస్సులు, దానికనే ఈ రకంగా కొంచెం పెద్దగా పెద్ద సైజ్ తీసుకొని తీసుకొచ్చాను అన్నమాట. ఆ అమ్మాయికి కూడా చాలా బట్టలు తక్కువ ఉన్నాయన్నట్లుగా ఇక్కడ బట్టలు కూడా తీసుకొచ్చాను. అదే అక్కడ కొన్నాను కదండి, మీకు నిన్న మొన్న వీడియో పెట్టాను కదా చిత్తూరుకి వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చానని, అది ఇదేనన్నమాట. ఇదిగోండి అక్కడ డ్రెస్సు ఇన్నర్సు అన్నీ తీసుకొచ్చాను, అవన్నీ చెప్పి ఇస్తున్నాను, అన్నీ జాగ్రత్తగా వాడుకో అన్నట్లుగా. అన్నీ కూడా మంచివే తీసుకొచ్చాను అన్నమాట. ఇంకా పోయి డ్రెస్ చేంజ్ చేసుకోరా అండి, కేక్ కట్ చేయాలా అన్నట్లుగా చెప్పాను. ఇంకా వాళ్ళ పోయి డ్రెస్ చేంజ్ చేసుకొస్తారు, మళ్ళీ గమనిద్దాం ఏ విధంగా ఉంటారని. కానీ కేక్ కటింగ్ అయితే మాత్రం రేపు ఎల్లుండి పెడతానమాట. ఇంకా వీళ్ళందరూ ఇండ్లకు తీసుకెళ్తున్నారండి ఈ విధంగా. ఇంకా చాలామంది తీసుకెళ్లారు, అవన్నీ కట్ చేశాను నేను, ఎందుకంటే మరి వీడియో బోర్ అనిపిస్తుందేమో మీకు అన్నట్లుగా. ఇక్కడ వీడియో కన్నా కూడా మాటలు గమనించండి, మనం ఇంకా ఏమేమి చేద్దాము అనేది ఆలోచన మీతో షేర్ చేసుకున్నాను కదా, కాబట్టి మీ సలహాలు కావాలి కదా, దానికనే శ్రద్ధగా విని నాకు మంచిగా సలహాలు అయితే ఇవ్వండి. ఇదిగండి వాళ్ళందరూ పాపము ఇంటికి తీసుకెళ్తున్నారు. నేను చెప్పాను ఆ టవల్లను ఆ కొంగులను వేసుకుని వేసేయండి, ఆకు ఉంటుందో చినిగిపోతుంది అన్నట్టు. మామూలుగా ఈ ప్లేట్లు కూడా తెచ్చామండి, యూజ్ అండ్ త్రో ప్లేట్లు కూడా తెచ్చాము, అయిపోయినాయి అవి. ఆకులు కూడా ఆకులు భోజనాలకు సరిపడా వాళ్ళు ఇచ్చారు, కానీ అక్కడ ఒకటి రెండు మాత్రం మిగిలినాయి, ఇంకంతా అవి కూడా అయిపోయినాయి. కొద్దిగా మాత్రము పలావు ఇంకా కొద్దిగా అంటే భోజనం అన్నీ కలిపి భోజనం కొంచెం మిగిలించుకున్నాం, ఎందుకంటే జయ వాళ్ళకి వాళ్ళ అన్నోళ్ళు ఇద్దరు మిస్ అయ్యారు, వాళ్ళ పనికి వెళ్ళిపోయారంట, వాళ్ళు రాలేదు. ఇంక ఇక్కడ క్యారియర్ కేస్తూ ఉండేది, ఈ పాప వాళ్ళకి సాయంత్రం భోజనం చేసుకోవద్దు, వంట చేసుకోవద్దండి, ఇది తీసుకెళ్ళి భోంచేయండి అన్నట్లుగా వాళ్ళకైతే ఆ బాక్సులన్నీ వేసిస్తున్నాం తెమ్మని చెప్పి. ఆ తా చూడంట వాళ్ళ కట్టేశారు, ఆ ప్లాన్ నేనే ఇచ్చాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో, మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటా. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసినట్లుగా ఉంటే కొన్ని వీడియోలు చూసి బాగుంది నమ్మకం ఉందనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూశారు, చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ సలహాల కోసం ఎదురు చూస్తుంది మీ మంజుల. కమెంట్ రూపంలో మీరు అందరూ కూడా సలహాలు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.